ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే తప్ప ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పార్టీ నాయకులు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో 30 పడకల ఆసుపత్రిని సిపిఎం నాయకుల బృందం పరిశీలించింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులోని రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందజేస్తామని చేసిన ప్రకటనలు బుట్టదాకలు అయ్యాయని సిపిఎం పార్టీ నేత జువ్వా రాంబాబు ఆరోపించారు. ఆసుపత్రిని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ కనీస సౌకర్యాలు కూడా లేకుండా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనికి కారణం డాక్టర్లు మరియు సిబ్బంది కొరతేనని మండిపడ్డారు. వెంటనే దీనిపై నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు స్పందించి ఆసుపత్రిలో డాక్టర్లు మరియు సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని వారు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణం సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంది. సుమారు 40 నుంచి 50 వేల జనాభా ఉంది. అదే విధంగా నియోజకవర్గ కేంద్రంగా కూడా ఉంది. ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రజల పోరాటం, వామపక్షాలు, సిపిఎం పార్టీ పోరాటం, సుదీర్ఘకాల పోరాటం తోటి ఇక్కడ 30 పడకల ఆసుపత్రి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2016లో ఈ అప్పుడున్న శ్రీనివాసరావు కామినేని శ్రీనివాసరావు గారు మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. కానీ బాధాకరం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో 30 పడకల ఆసుపత్రి సరిపడగా 10 మంది డాక్టర్స్ ఉండాలి, ఏఎన్ఎం నర్సులు ఉండాలి, సిబ్బంది ఉండాలి. మొత్తం టోటల్గా చూసుకుంటే 100 మంది వైద్య సిబ్బంది ఆసుపత్రిలో పనిచేసి ప్రజలకి ఆరోగ్యాన్ని అందించాలి, వైద్యం అందించాలి. కానీ దుర్భర పరిస్థితి ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సరైన డాక్టర్స్ లేకపోవడం తోటి ప్రజలు, సామాన్యులు, గర్భిణీ స్త్రీలు, మహిళలు, పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఈ రోజుకి 26 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆసుపత్రి ప్రభుత్వం అధికార వైద్యాధికారులు నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది, 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. వీళ్ళు కూడా ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యే కానీ ఇతర ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ ఆసుపత్రి మీద సరైన దృష్టి పెట్టలేదు అనేది మేము ఆరోపణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఆసుపత్రిలో 10 మంది డాక్టర్స్ ఉండాలి. కొండనాలకి మందేస్తే ఉండనాలకు ఊడిపోయింది అన్నట్టు ఇప్పుడు ఒకే ఒక డాక్టర్ గారితో ఈ ఆసుపత్రి నిర్వహించబడుతుందంటే మరి ఈ నిడదవోలో ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం పట్ల ఆ వైద్యాధికారులకు కానీ లేదా ప్రజాప్రతినిధులకి ఏమాత్రం శ్రద్ధ ఉందనేది అర్థమవుతుంది. ఈరోజు ఉన్న డాక్టర్స్ని బయటికి పంపించేస్తున్నారు, డిప్యుటేషన్ అనో లేదా ఇంకోటి అని వెళ్ళిపోయి, కానీ ఆ ప్లేస్లో రీప్లేస్ చేయకుండా పంపించేస్తున్నారు. గతంలో డాక్టర్ ఎంఎంఏ గారు పనిచేశారు, ఆవిడ తణుకు వేరే ప్రాంతానికి బదిలీ అయిపోయి వెళ్ళిపోయారు. ఆ ప్లేస్లో ఇంకో డాక్టర్ని నియమించలేదు. అలాగే తాతారావు గారిని ఆయన్ని కూడా వేరే డిప్యుటేషన్గా పంపించేశారు. ఇప్పుడు 100 మంది లోన వైద్యానికి అన్నగా ఇబ్బంది పడుతున్నారు. ఒక డాక్టర్ 200-300 మందిని చూడాలంటే ఎవరికైనా కష్టమే. మరి ఏంటి